మళ్ళీ తెరపై పూరి జగన్నాథ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. టాలీవుడ్లోని స్టార్ డైరెక్టర్లతో పూరి జగన్నాథ్ ఒకరు. తనకంటూ ఒక ప్రత్యేక శైలిని కలిగిన దర్శకుడు ఆయన. ఇప్పటి వరకు పూరి దర్శకత్వంలో ఎన్నో మాస్ మసాలా సినిమాలు వచ్చాయి. అయితే పూరి దర్శకత్వంలో జనగణమన అనే సినిమా వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దేశభక్తితో కూడిన ఈ సినిమాకు పూరి తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. కానీ ఈ సినిమా ప్రస్తావన వచ్చిన తర్వాత పూరి చాలా సినిమాలు చేశారు. దీంతో జనగణమన సినిమా మరుగున పడిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది. జనగణమన నా డ్రీమ్ ప్రాజెక్ట్, త్వరలోనే ఈ సినిమాను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాను అని పూరి జగన్నాథ్ చెప్పారు. ఈ మేరకు ఆయన స్టేట్మెంట్ను పూరి కనెక్ట్ నిర్మాణ సంస్థ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతేకాదు దీన్ని పాన్ ఇండియా మూవీగా పూరి తెరకెక్కిస్తున్నారంట. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా తర్వాత జనగణమన పట్టాలెక్కిస్తారంట. అయితే ఈ మూవీలో హీరో ఎవరనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నిజానికి పోకిరి బిజినెస్ మ్యాన్ సినిమాల తర్వాత జనగణమనను మహేష్ బాబుతో పూరి చేయాలనుకున్నారు. అయితే పూరి కథను మహేష్ రిజెక్ట్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయినప్పటికీ తన స్క్రిప్ట్ మీద పూరికి పూర్తి నమ్మకం ఉంది. ఇదే కథతో చిరంజీవి హీరోగా కూడా పూరి సినిమా చేయనున్నారని వదంతులు వచ్చాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది మహేష్ బాబుతోనే ఈ సినిమా చేయమని పూరిని కోరుతున్నారు. అంతేకాదు మణిశర్మను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోమని అడుగుతున్నారు. చూద్దాం పూరి త్వరలో ఎలాంటి ప్రకటన చేస్తారు.